హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్. తెలుగులో అందరూ బోండాలి, అందులో మనం ఉండాలి. ఫ్రెండ్స్, నేను మంచి రెసిపీతో ఏదైతే వచ్చానండి, చాలామందికి బోండాలు తినాలనిపిస్తుంది, మళ్ళీ మైదా వద్దు, హెల్త్కి మంచిది కాదని బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మైదా యూజ్ చేయకుండా సింపుల్గా ఇన్స్టెంట్గా విత్ ఇన్ 10 మినిట్స్లో మనము బోండాలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో అది ఎలానో మీరు చూడాలనుకుంటే స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి, అర్థమైపోతుంది. ఓకే, లెట్స్ గో. సో మైదా లేకుండా మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో బియ్యం పిండి యూజ్ చేసుకోవాలండి. 2 కప్పులు బియ్యం పిండి వేసాను, అలాగే 2 కప్పులు గోధుమ పిండి వేసాను. సరిపడా సాల్ట్ అండి, ఈ సాల్ట్ కొంచెం రాక్ సాల్ట్, పింకిష్లో ఉంటుంది. సో మేము ఇంట్లో ఇదే యూజ్ చేస్తున్నాము. ఈ 3 బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ కర్డ్ అయితే వేస్తున్నానండి, ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఈ 1 స్మాల్ కప్ కర్డ్ వేసేసి సరిపడా వాటర్ వేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకొంచెం వాటర్ కూడా యూజ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. ఇందులో నేను సోడా యూజ్ చేయలేదండి, ఇప్పుడు వేయట్లేదు. సో ఫస్టే మనము సోడా వేసి కలిపేసేసుకుంటే మనకు ఆయిల్ బాగా తాగేస్తుంది. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఎప్పుడే కానీ ఇదే కాదు, ఏ డీప్ ఫ్రై చేయాలనుకున్నా, మనము మ్యారినేట్ చేసుకోవాలి అనుకుంటే సోడా పొడి అయితే అస్సలు వేయకూడదు. ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి, ఎందుకంటే నేను పక్కన స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన వరకే మనము ఇది మ్యారినేట్ చేస్తున్నాము, జస్ట్ 5 మినిట్స్ అంతే. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, ఇప్పుడు నేను సోడా యాడ్ చేస్తున్నానండి. జస్ట్ 5 మినిట్స్ పక్కన పెట్టాను ఆయిల్ హీట్ అయిన వరకే. సో మైదా అయితే మనం కొన్ని అవర్స్, అట్లీస్ట్ 2 అవర్స్ అన్న మనం మ్యారినేట్ చేసేసుకోవాలి, అప్పుడే మనకు సాఫ్ట్ బోండా అనేది వస్తుంది. దీనికైతే అసలు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి, విత్ ఇన్ 5 మినిట్స్లో మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కింది, ఇంకా నేను స్పూన్తోనే వేసేస్తున్నానండి. చిన్న చిన్నవి క్యూట్గా ఉంటాయని చిన్న బొండాలు అయితే వేసేస్తున్నాను. సో ఫస్ట్ ఇలా స్పూన్తో అయితే వేసేసి మొత్తము డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టైం సేవింగ్ అండి. అసలు మనకు బోండాలు మిస్ అవుతున్నామే, టైం చాలా ప్రాసెస్ ఉంటుంది అలా అనుకుంటాం కదా, అలా ఏమీ అనుకోని అవసరం లేదు. చాలా ఈజీగా ఇన్స్టెంట్గా మనము బోండాలు అయితే చేసేసుకొని తినచ్చు, సేమ్ టేస్ట్ అండి. సో మైదా తినకూడదు, డైజెషన్ అవ్వదు, అలా హెల్త్కి మంచిది కాదు అనుకునే వాళ్ళైతే ఇలా చేసుకొని ఆ బోండా రెసిపీని అయితే మనం తినేయచ్చండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. సో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఇలా హ్యాండ్తో అయితే వేసేస్తున్నాను. సో మనం కన్సిస్టెన్సీ తెలిసి ఉండాలండి కరెక్ట్గా, అలా వేసేటట్టు మరీ గట్టిగా కలుపుకొని అలా వేసేస్తే చాలా గట్టిగా వస్తాయి బోండాలు. కన్సిస్టెన్సీ నేను ఎలా మిక్స్ చేసేసుకున్నానో దాని అలానే మనము మిక్స్ చేసేసుకొని వేసేసుకుంటే అయిపోతుంది. సో ఫైనల్గా బోండాలు అయితే మొత్తం అయిపోయిందండి చేసేయడము. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి, కొంచెం షేప్ అయితే అవుట్ అయిపోయినట్లుంది. ఓకే, పర్వాలేదు, షేప్తో మనకు అవసరం లేదు, టేస్టీగా ఉండాలి. నిజంగా మీరు ఈ వీడియో అయితే చూసి తప్పకుండా ట్రై చేయండి. బోండా మిస్ అవుతున్నాము అనే ఫీలింగే ఉండదు, చాలా టేస్టీగా ఉంటాయి ఈ బోండాలు. ఈ బోండా రెసిపీస్ కోసము నేను కాంబినేషను పల్లీ చట్నీ అయితే చేసేసానండి, చాలా బాగుంది టేస్టీగా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.